డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా హాస్పిటల్లో గత వారం రోజుల నుంచి రోగులకు భోజన సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కథనం ప్రచారం చేయడంతో బుధవారం అమలాపురం ఏరియా ఆసుపత్రిని జాయింట్ కలెక్టర్ జాన్ చంద్ర భోజనం సరఫరా చేసే గుత్తేదారులకు పెండింగ్ బకాయిలను జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులతో సంప్రదించి చెల్లించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ జాన్ చంద్ర పేర్కొన్నారు. ఈరోజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అమలాపురం ఇక్కడ జనరల్గా కలెక్టర్ గారు ఆదేశం మేరకు ఆల్మోస్ట్ ఎంటైర్ డిస్టిక్లో 11 హాస్పిటల్స్ ఉన్నాయి, 2 ఏరియా హాస్పిటల్స్ అండ్ 9 సిఎస్సిస్ కూడా అక్కడ ఆడియోస్ ఎంఆర్ఓస్ ఒకసారి వెళ్ళి విజిట్స్ చేయమని కలెక్టర్ గారు ఆదేశం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు వచ్చిన ఏరియా హాస్పిటల్ ఇక్కడ నార్మల్ దాదాపుగా ఇప్పుడు కూడా 100 పేషెంట్స్ దాకా మరణం నుంచి నమ్ముదారం జరిగింది. వీళ్ళకి చిన్న మార్నింగ్ బ్రేక్అప్ ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ నైట్ కూడా ఉండొచ్చు, దానికి సంబంధించిన అంతర్చర్ కూడా అంతా తెలుసుకుని డైట్ డైట్ ఉన్నప్పుడు డైట్ ప్లాన్ ప్రకారంగా ఇలాంటి సరే ఇప్పుడు డిస్కౌంట్ జరుగుతుంది. కొన్ని పెండింగ్ పేమెంట్స్ కూడా ఆల్రెడీ ఈరోజు కుటుంబ క్లియర్ అయ్యి కన్సర్న్ లేకుండా డాక్టర్ కూడా మాట్లాడుతుంది, ఇబ్బంది లేకుండా అక్కడైతే ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతుంది. నేనైతే నాకు ఇష్టం ఉంటే కూడా కన్సర్న్ సూపర్టెండెంట్స్ అలాగే డిఎం ఇచ్చిన రిసోర్సెస్ ప్రస్తుతానికి డాక్టర్లు అన్ని చెప్తున్నారు.